But if it is underwater for more than 5 days, then we consider. చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. వరద నష్టాన్ని అంచనా వేస్తుంది కేంద్ర బృందం. వరి సాగు ఎంతవరకు నష్టపోయింది అనే దానిపైన చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తూ అంచనా వేసే ప్రయత్నం అయితే చేస్తోంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా అలాగే తిరుపతిలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. అక్కడ మొత్తం రైతులతో సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత కష్టం, ఎంత వరకు నష్టం వాటిల్లింది, ఎంతవరకు ఎంత మేర నష్టం వాటిల్లింది, వరి పొలాలే కానీ గ్రామాల్లోని కానీ ఎంతవరకు నష్టం వాటిల్లింది అనే దానిపైన కంప్లీట్ గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అక్కడ కేంద్ర బృందం పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాదిరి చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి కూడా సహాయం అందుతుందని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కూడా నిన్నటి నుంచి కూడా పర్యటించడానికి చిత్తూరు జిల్లాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత నేరుగా తిరుపతిలో ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు, ఎక్కడెక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గానికి ప్రధానంగా ఎక్కువ నష్టం వాటిల్లిందనే ఉద్దేశంతో కూడా ఆ ప్రాంతంలోని రైతులను స్వయంగా వెళ్లి కలిసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పంట పొలాలు కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన నష్టాన్ని కూడా వారు స్వయంగా వీక్షించిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర బృందం నుంచి వచ్చిన వారంతా కూడా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతిలోని పలు ప్రాంతాలు కూడా వారు పరిశీలించి కాసేపటి క్రితమే తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో కూడా అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమీక్షా సమావేశంలో కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా అనేక విషయాలను కూడా వారు కలెక్టర్ ద్వారా కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు జిల్లాలోని అధికారులు అలాగే కలెక్టర్ తో కూడా కేంద్ర బృందం కాసేపటి క్రితమే తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. మొత్తం మీద ఇక్కడ జరిగిన నష్టాన్ని అయితే పూర్తిగా అంచనా వేసే విధంగా కూడా కేంద్ర బృందం ఉదయం నుంచి కూడా పర్యటించింది. అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలించింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వచ్చిన నీటిని, అక్కడ వారు పడిన ఇబ్బందులను కూడా వారంతా కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో ఎంత నష్టం వాటిల్లింది అనే దీని మీద కేంద్రానికి ఒక నివేదిక కూడా కేంద్ర బృందం ఇచ్చే పరిస్థితులు అయితే కనబడుతుంది. అయితే మొత్తం తీసుకున్నట్లయితే అక్కడ స్పందన ఎలా ఉంది? మొత్తం పంట నష్టం కానీ, అక్కడ ఆస్తి నష్టం కానీ ఎంత మేర జరిగి ఉండొచ్చు అని మనం భావించవచ్చు రమణ? బృందం అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా ఎంత నష్టం వాటిల్లింది అనే దీని మీద వారు ఒక అంచనాకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరినారాయణతో కూడా వారు ఈ పర్యటనలో చర్చించారు. ఎక్కడెక్కడైతే అంటే చంద్రగిరి నియోజకవర్గం భీమవరం కూచుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు కావచ్చు, లేకపోతే చెక్ డ్యాములు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని అంటే జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని అంచనా వేసే విధంగా మీటింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఎంత నష్టం జరిగిందనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎంత నష్టం వాటిల్లిందనేది మాత్రం కేంద్ర బృందానికి సమర్పించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరోపక్క తెల్లవారుజాము నుంచి కూడా వర్షం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో దంచిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరింత నష్టం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే రాయలసీర ప్రాంతం, అలాగే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఈ కేంద్ర బృందం పరిశీలించింది. ఎక్కడైతే తెగిపోయిన చెరువులు ఉన్నాయో వాటినన్నిటికీ మరమ్మతులు కావచ్చు, లేకపోతే ఆ కింది గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతిన్నాయి, వాటినన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా కేంద్ర బృందం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ వారికి క్షుణ్ణంగా చిత్తూరు జిల్లాలో జరిగిన నష్టాన్ని అయితే వివరించే పరిస్థితి అయితే కొనసాగింది. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా నష్టాన్ని
పూర్తిగా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. స్వయంగా కేంద్ర బృందం కూడా మరికొన్ని ప్రాంతాలను పర్యటించింది కాబట్టి నష్టం అంచనా ఎంత అనేది కూడా ఇంకా తెలియలేదు. కాకపోతే మీటింగ్ అయిన తర్వాత ఎంత నష్టం వాటిల్లింది అనేది మాత్రం ఒక సంఖ్య అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ మీటింగ్ కూడా అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ మీటింగ్ తర్వాత ఎంత నష్టం వాటిల్లింది అనేది అధికారికంగా కూడా ప్రకటించే పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రమణ. ఇప్పుడు ఒక ఎకరాలకే ఎన్ని దిగుబడి వరాలు అండర్ వాటర్ ఫర్ మోర్ దెన్ ఫైవ్ డేస్ దెన్ వీ కన్సిడర్.